वेलकम टू मॉम्स टीम ओल्ड मन चैनल नी फर्स्ट टाइम चूसे वाले एवरैना उंटे तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी नोटिफिकेशन बेल नी एक्टिवेशन लो उंचुकोंडी ऑलरेडी यूट्यूब गुरिंचि नेनु चाला वीडियोस अपलोड चेयडम जरिगिंदि फ्रेंड्स मीकु इंट्रेस्ट उंटे आ वीडियोस कावाली अंटे ओकसारी मन चैनल नी विजिट चेसि चेक चेयंडि लेदंटे नेनु प्लेलिस्ट कूडा क्रियेट चेसानु यूट्यूब टेक वीडियोस अनि मीरु ओकसारी ना चैनल प्लेलिस्ट लो अयिना सरे चेक चेयंडि ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే మొత్తం మన యూట్యూబ్ వీడియోస్కి అంటే ఏ వీడియో ఒక వీడియోకి మనం వాటర్ మార్క్ ఎలా యాడ్ చేసుకోవాలి, బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి. ఎందుకంటే మన కంటెంట్ అనేది మనకి వేరే వాళ్ళు కాపీ చేసుకోకుండా ఉండాలి అంటే మన ఛానల్కి వాటర్ మార్క్ అనేది ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్కి మనం లోగోస్ ఎలా సెట్ చేసుకుంటామో అలాగే మీరు మీ ఛానల్ లోగోని వీడియోకి వాటర్ మార్క్లో సెట్ చేసుకోవచ్చు. అది ఎంటైర్ ఛానల్కి పెట్టేసుకోవచ్చు. అలా పెట్టుకుంటే ప్రతి వీడియోకి ఆటోమేటిక్గా అప్లికబుల్ అయిపోతుంది. ప్రతిసారి మీరు వీడియోకి పెట్టుకునే పని ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటే చాలా మంచిది. చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు, బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి సేఫ్. ఇప్పుడు మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. మీరు కట్సన్ అబ్జర్వ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్ మీద లింక్ మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ టాప్లో సైన్ ఇన్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. చాలా సేఫ్గా సెక్యూర్డ్గా పెట్టుకోండి పాస్వర్డ్ అనేది. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటే బెటర్. చూసారు కదా పేజ్ ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైనా సెట్టింగ్స్ చేసుకోవాలనుకుంటే అది యూట్యూబ్ స్టూడియోలో చేసుకోవాలండి. మీరు డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు రైట్ సైడ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే 3rd one యూట్యూబ్ స్టూడియో లాగిన్లోనే ఉంది. ఎందుకంటే యూట్యూబ్ లాగిన్ అయ్యారు కాబట్టి యూట్యూబ్ స్టూడియో లాగిన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు లాస్ట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ని అబ్జర్వ్ చేయండి. మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఐకాన్ కింద లాస్ట్ నుంచి 3rd one సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఛానల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. 2nd one ఛానల్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్కి వచ్చి ఛానల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బేసిక్ ఇన్ఫో ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, అండ్ ఇక్కడ 3rd one బ్రాండింగ్, బ్రాండింగ్ అని ఉంది కదా, సో ఈ బ్రాండింగ్ మీద క్లిక్ చేయండి. మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక ఇమేజ్ లాగా, ఇక్కడ మీరు మీ ఏదైతే లోగోని ఉందో లేదంటే మీరు ఏదైతే వాటర్ మార్క్ కింద పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ వాటర్ మార్క్ కింద మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి చూడండి. png ఆర్ జిప్ ఫార్మేట్ 115x150 పిక్సెల్ ఉండాలి, 1 MB కన్నా లేదంటే ఇంకా తక్కువగా అయినా ఉండాలి ఇమేజ్ అనేది, అప్పుడు మాత్రమే ఇక్కడ యాడ్ అవుతుందండి. మన్స్ మీరు యాడ్ చేసేసుకున్నారంటే అది ఇప్పుడు ఫ్యూచర్లో చేంజ్ చేసుకోవచ్చు, అండ్ మీ ప్రతి వీడియోకి ఇది ఆటోమేటిక్గా అప్లికబుల్ అయిపోతుంది. సో ఇది చాలా మీకు యూజ్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుని ఇక్కడ చూజ్ ఇమేజ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇమేజ్ కరెక్ట్ సైజులో లేకపోతే అది యాడ్ అవ్వదండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. చూజ్ ఇమేజ్ క్లిక్ చేశాను. నా సిస్టంలోంచి నేను ఏదో ర్యాండమ్గా ఒక ఫోటోని పిక్ చేస్తాను. ర్యాండమ్గా అలా ఒక ఫోటోని పిక్ చేసిన తర్వాత ఓపెన్ కొట్టాను. చూసారు కదా ఇన్కరెక్ట్ ఇమేజ్ ఆస్పెక్ట్ రేషియో అని చెప్పి చూపిస్తుంది కదా. స్క్వేర్ ఇమేజ్ సెలెక్ట్ అయ్యి స్క్వేర్ ఇమేజ్ అండ్ ట్రై అగైన్ అంటుంది. సో మీరు ఎగ్జాంపుల్ మళ్ళీ చూసినా కానీ అలాగే వస్తుంది ఫ్రెండ్స్. మీరు అది కాకుండా ఇలా వేరే ఫోటోని ఏదైనా పెట్టుకున్నా కూడా మీకు అది సెలెక్ట్ కాదు. సో చూసారు కదా ఇలా సెలెక్ట్ కాలేదు. అందుకనే మీరు కరెక్ట్ రేషియోలో ఇమేజ్ అనేది మీరు డిజైన్ చేసుకోండి. డిజైన్ చేసుకుని ఇక్కడ చూజ్ ఇమేజ్లో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ అని ఉంది కదా, ఈ సేవ్ బటన్ని క్లిక్ చేసుకోండి. అదే మీరు సేవ్ చేసుకోకపోతే మీకు ఇమేజ్ అనేది మీరు ఇక్కడ ఏం సెట్టింగ్స్ చేసినా సరే అది సేవ్ అవ్వదు. సో తప్పకుండా లాస్ట్లో సేవ్ చేసుకోండి. నాది ఇది టెంపరీ అకౌంట్ కనుక నేను దీనికి లోగో ఏం క్రియేట్ చేయలేదు, సో అందుకని యాడ్ చేయలేదు. బట్ నా మెయిన్ అకౌంట్ మామ్స్ టీమ్ వరల్డ్కి మీకు నా ఛానల్కి వాటర్ మార్క్ ఉంటుంది, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ స్టూడియోకి వచ్చి సెట్టింగ్స్కి వచ్చి ఛానల్లో బ్రాండింగ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూజ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇమేజ్ని సేవ్ చేసుకోండి.
ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు యూస్ కూడా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. మీ అకౌంట్ని లేదంటే మీ వీడియోని ఎవరన్నా కాపీ చేసినా కానీ మీ వాటర్ మార్క్ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీ వీడియో అనేది సేఫ్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా అకౌంట్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది ఏదైతే యూట్యూబ్ ఛానల్ అకౌంట్ ఉందో మామ్స్ టీమ్ వాళ్ళు అనేది, దానికి సబ్స్క్రైబ్ అవ్వండి, నోటిఫికేషన్ బెల్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.